కల్వరి సాక్షి అనే మా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మా ఛానల్ నందు దేవుని గురించిన చక్కని పాటలు, ఆత్మీయ సందేశములు, దేవుని బిడ్డల అద్భుత సాక్ష్యములు వినిపించబడును. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి. అంతేకాదు మా కొరకు ప్రార్థించండి. అంతరంగము అనే నేటి మన ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు గౌరవ ఉపాధ్యాయులు, సేవకులు మరియు అంతర్జాతీయ సువార్త గాయకులు. బ్రదర్ రవిశంకర్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో అంతరంగము అనే ఈ కార్యక్రమంలో వారి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. ప్రైజ్ లార్డ్ రవిశంకర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా బ్రదర్? బాగున్నామండి, దేవుని కృపను బట్టి. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి, చాలా సంతోషం. నేడు మా యొక్క శ్రోతల కొరకు మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయాలి. మా కార్యక్రమంలో కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది, వాటి ప్రకారము మీరు తెలియజేయాలని మీకు మనవి చేస్తున్నానండి. తప్పకుండా అండి. మీ బాల్యము విద్యాభ్యాసం కోసము మీరు తెలియజేయగలుగుతారా? అదేవిధంగా కుటుంబ నేపథ్యం కూడా చెప్పండి. తప్పకుండా అండి. మొట్టమొదటిగా నా బాల్యం గురించి చూసుకున్నట్లయితే, నేను చిన్నప్పటి నుంచి ఒక హైందవ కుటుంబంలో మరి పుట్టినటువంటి వ్యక్తిని. ఓకే. మా అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, అందులో నేను పెద్దవాడిని. నా తర్వాత ఉన్నటువంటి తమ్ముడు కూడా అంధుడే. తర్వాత ఉన్నటువంటి తమ్ముడు మామూలుగానే ఉంటాడు. తర్వాత మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ గడుపుతున్నటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం మాది. తదుపరి ఇక చెప్పండి. మీది ఎక్కడండి, మీది ప్రాంతము? మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్, పద్మనాభ మండలం, రెడ్డిపల్లి అనే విలేజ్. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అప్పుడు? తల్లిదండ్రులు ఇప్పుడు క్షేమంగానే ఉన్నారండి, సంతోషంగానే ఉన్నారు. ఓకే. ఏం చేస్తున్నారండి? పెద్ద వయసు. ఓకే. ఇంట్లోనే ఉంటారు. ఓకే. మరి మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందండి? ఎలా చేశారు? విద్యాభ్యాసం అంటే, నేను 1 నుంచి 10వ తరగతి వరకు నాకు బ్లైండ్ స్కూల్లోనే విద్యాభ్యాసం చేయడానికి అవకాశం దేవుడు కలుగు చేశాడు. ఓకే. అయితే 1 నుంచి 7వ తరగతి వరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి మధురవాడ అనే ప్రాంతంలో ఒక బ్లైండ్ స్కూల్ అక్కడ దగ్గరలో ఉండేది. ఓకే. అదే విశాఖ మోడల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అనే పేరుతోటి ఆ బ్లైండ్ స్కూల్లో నేను 7వ తరగతి వరకు విద్యను అభ్యసించి, ఆ తదుపరి ఆ స్కూల్కే హెడ్ ఆఫీస్ అయినటువంటి ఆంధ్ర బ్లైండ్ మోడల్ హై స్కూల్ నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న స్కూల్లో నేను విద్యాభ్యాసం చేయటం జరిగింది 8 నుంచి 10వ తరగతి వరకు. ఇది క్రైస్తవ మిషనరీ పాఠశాల. ఓకే. మొట్టమొదటిసారిగా మరి ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు దేవుడు అనే విషయాన్ని స్కూల్లోనే వినడం జరిగింది. అప్పటిదాకా యేసు ప్రభు అనే శబ్దాన్నే ఒక విధంగా చెప్పాలంటే ఆ పేరుని ఆ దేవుడు అని ఎప్పుడు వినలేదు. ఆ పరిస్థితి ఎప్పుడు మాకు కలగలేదు. మొట్టమొదటిసారిగా మరి స్కూల్లోనే యేసు ప్రభు దేవుడు అని వినటానికి అవకాశం కలిగింది. ఓకే. అలా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో నేను అనుకునేటువంటి ప్రక్రియ ఏంటంటే, మేము అంతా పూజిస్తున్నటువంటి దేవుళ్ళు, దేవతలు అందరితో పాటు యేసు ప్రభు కూడా ఒక దేవుడు అన్నమాట. ఓకే. అనే దృక్పథమే నాలో ఉండేది. స్కూల్లో నాకు బాగా ఆకర్షించినటువంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అంశం ఏంటంటే, నాకు సంగీతం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా పాఠశాలలో చేరక ముందర కూడా సినిమా పాటలు అవి విని పాడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని. ఓకే. ఎందుకో చిన్నప్పటి నుంచి అది గాడ్ గిఫ్ట్గా వచ్చింది పాటలు పాడటం అనేది. అయితే స్కూల్లో కూడా పాటలు, మంచి భక్తి సంగీతం నేర్పిస్తూ ఉంటే చాలా ఆశగా ఉండేది నాకు. ఎందుకంటే అప్పట్లో చిన్నతనంలో దాని భావం
అర్థాలు అవి ఏం తెలియకపోయినప్పటికీ సంగీతం ఏదైనా సంగీతమే. మరి పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు కదా, సంగీతానికి అలలు లేవు, భాష లేదు అని. అవును. కాబట్టి అలాగా ఆ మంచి పాటలు నేర్పుతూ ఉంటే నేను కూడా చాలా ఆసక్తిగా నేర్చుకుంటూ అందరికంటే ముందర ఒక అడుగు నేను ముందరే పాటలు పాడుతూ ఉండేవాడిని. ఓకే. ఈ విధంగా అక్కడ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారు కానివ్వండి, తర్వాత ఉపాధ్యాయులు కానివ్వండి, నన్ను బాగా ఎంకరేజ్ చేయడం ప్రారంభించారు. పై తరగతులు చదవడం ఇంటర్మీడియట్ టు డిగ్రీ అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉన్నది. ఓకే. అంధులైనటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ విద్యను అభ్యసించారు. ఓకే. అది దాన్ని మినీ యూనివర్సిటీ అంటారు అన్నమాట. ఒకే క్యాంపస్ లో హాస్టల్, కాలేజ్, చక్కని ప్రిమిసెస్ అన్నమాట. చాలా మంచి వాతావరణంలో నడపబడేది. మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు నడిపేవాళ్ళు. ఆ కాలేజీలో అంధుల కోసం కాస్త స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అన్నమాట. ఓకే. అందువల్ల అక్కడ మన వాళ్ళు చాలా మంది సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో, తర్వాత సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా బయటికి వెళ్లే పని లేదు, బయటికి వెళ్ళక్కర్లేదు, అందు లోపలే కాలేజ్ హాస్టల్ కూడా. అందుకు అక్కడ ప్రిఫర్ చేసి ప్రతి తల్లిదండ్రులు అల్పంతో కాస్త కోస్త అవకాశం ఉండి ఫీజులు కట్టగలిగిన వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేసేవాళ్ళు. మీతో పాటు అంటే నార్మల్ పీపుల్స్ కూడా ఎక్క కాలేజీలో ఉండేవాళ్ళు? నార్మల్ పీపుల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. మన వాళ్ళు ఎంతమంది? ఒక 10-15 మంది లోపే అంటారండి. ఇంటర్ డిగ్రీ కంపేర్ చేసుకుని చూసుకుంటే ఓకే ఓకే, ఒక 10-15 మంది లోపటే ఉండేవాళ్ళు తప్ప అంతా నార్మల్ పీపులే ఉండేవాళ్ళు. ఓకే. తదుపరి తదుపరి బిఈడి కూడా నేను అంటే ఆ కాలేజ్ లో బిఈడి లేదు కానీ అనకాపల్లిలోనే దాడి సత్యనారాయణ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక కాలేజ్ లో నేను బిఈడి చేయడం జరిగింది. ఓకే. తర్వాత అంతకు ముందర బిఈడి అవడానికి ముందర ఆంధ్ర యూనివర్సిటీలో క్యాంపస్ లో నేను సోషియాలజీ పీజీ చేశానండి. ఓకే. తదుపరి బిఈడి అయింది. నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంఏ తెలుగు కూడా కరస్పాండెన్స్ కోర్సులో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో తెలుగు కూడా చేయటం జరిగింది. 2 MAలు 1 BED. ఓకే. చాలా 2 MAలు 1 BED చేశారు. తదుపరి జాబ్ బిఈడి తర్వాత మీకు వచ్చింది? జాబ్ బిఈడి తర్వాత వచ్చిందండి. 2008 డిఎస్సిలో ఉద్యోగం సెలెక్ట్ అయ్యాను. 10లో అపాయింట్మెంట్. ఓహో. ఓకే ఓకే. అయితే మీరు మరి లోకంలో మరి చదివేటప్పుడు ఈ లోకంలో చాలా మంది చెడిపేటటువంటి స్నేహితులు గాని అట్లా మన చుట్టుప్రక్కల వారు ఉంటారు కనుక వారితో పాటు మీ సాంగత్యం ఎలా ఉండేది అంటే త్రాగుడని లేదంటే సిగరెట్లు ఇట్లా కొంతమంది చెడిపే వాళ్ళు ఉంటారు మనకు ఉండకపోయినా వాళ్ళు రమ్మని ప్రేరేపిస్తుంటారు. మీరు వాటి పట్ల ఏమైనా ఆసక్తి చూపించారా? మంచి ప్రశ్న అడిగారండి. చెడు అనేది మన చుట్టూతా ఉంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ దాంట్లో నుంచి మనం కడిగిన ముచ్చంలో బయటికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. నాకు ఒకవేళ నేను అటువైపు ఆకర్షించబడుదునో లేదో అది తర్వాత సంగతి అయితే మీకు మధ్యలో ఒక సంగతి చెప్పాలి. నేను చదువుతుండగానే ప్యారలల్ గా నేను సువార్త పరిచర్యలో కూడా ఎదగడం ప్రారంభం అయింది. అప్పుడే దేవుడు నన్ను ఒక్కో మెట్టు ఎక్కిస్తా వస్తున్నాడు. కాబట్టి నా కెరియర్ ఎక్కడ మచ్చపడుతుందో అనే ఉద్దేశంతో నేను అలాంటి వాటికి చాలా దూరంగా ఉండేవాడిని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో కానివ్వండి, ఆ మందు ఇలాంటి విషయాలన్నిటికీ కూడా చాలా చాలా దూరంగా ఉంటూ నాకు వాస్తవానికి ఇదే భయం. నేను స్టేజ్ల మీద నిలబడి పాటలు పాడతాను, ఎవరి వేలైనా నన్ను వచ్చి నేను నిలబడి పాటలు పాడేటప్పుడు నా వైపు ఏ వేలు చూపించబడకూడదు, ఎందుకంటే అది సెక్యులర్ కాదు. నేను పాడేది డివోషనల్ అంటే దైవ సంబంధమైనటువంటి గీతాలు నేను పాడతాను కాబట్టి, దేవుని పరిచర్య కాబట్టి నా మీద ఏ విధమైనటువంటి మచ్చ ఉండకూడదు అనే విషయంలో నేను భయంతో కూడినటువంటి జాగ్రత్తే నన్ను వాటి వైపు పోనీయకుండా ఆపింది అని నేను చెప్పగలుగుతానండి. మరి మీరు దేవుడిని అంగీకరించడానికి గల కారణాలు ఏంటి? దేవుడు మీకు ఎలా పరిచయమైనటువంటి విషయాన్ని మీరు తెలియజేశారు,
కాకుంటే దేవుడు ఈయనే దేవుడు, ఈయన నిజమైన రక్షకుడు, నేను దీని నమ్ముకోవాలి అనేటువంటి ఆసక్తి మీకు ఎలా కలిగింది? ఇది మంచి ప్రశ్న, అవసరమైన ప్రశ్న, నాకు కూడా చెప్పడానికి చాలా సంతోషదాయకమైనటువంటి ప్రశ్న. అయితే నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను స్కూల్లో యేసుప్రభు దేవుడని విన్నా కూడా అక్కడ యేసుప్రభుని దేవుడిగా నేను అంగీకరించి బయటికి రాలేదండి. కేవలం స్కూల్లో ఏ విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టేవాళ్ళు వాటిని పాటిస్తూ అక్కడి నుంచి బయటకు వచ్చేసాం క్యాజువల్ గా. ఎందుకంటే చిన్నతనంలో ఎలా ఉంటది, అది కాస్త నిర్బంధంగా ఉంటది మనకి. అవును, అందువల్ల ఏంటంటే ఎందుకురా బాబు బలవంతంగా ఇలా చేయిస్తున్నారు అనే దృక్పథమే ఉంటది తప్ప మనకి ఏమాత్రం కూడా అవగతం చేసుకునే ఆ స్థాయి ఉండదు. ఆ మనస్ ఆ మనో ఎదుగుదల కూడా ఆ వయసుకి ఉండదు. కాబట్టి బయటకు వచ్చేంత వరకు కూడా నేనేం విశ్వాసిని కాలేదు. అయితే నేను బయటకు వచ్చిన తర్వాత ఇంటర్ డిగ్రీలో కూడా నేను యేసుప్రభుని స్వకీయ రక్షకునిగా అంగీకరించలేదండి. ఇదంతా చెప్పాలంటే చాలా చాలా టైము చాలా ఎక్కువైపోతుంది, కానీ నేను కట్ షార్ట్ చేసి చెప్తున్నాను. ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడే నేను ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని కావాలనుకున్నాను, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని కావాలని అప్పుడే ప్రయత్నాలు చేస్తూ మొదలు పెడుతూ పాడుతా తీగ అనే కార్యక్రమంలో అప్పుడే పాల్గొన్నాను అనమాట. ఎందుకంటే నేను ఎవరికైనా నన్ను నేను చూపించుకోవడానికి నాకు ఇది ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అని ఇంటర్లో ఉన్నప్పుడే పాడుతా తీగలో పాల్గొన్నాను, కొన్ని ఎపిసోడ్లు పాడాను. ప్రోగ్రామ్స్ కూడా చేశారు? చేశాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించిన పాడుతా తీగలు పాడానండి. మీకు అందుకు ఉదాహరణ కూడా చెప్పాలంటే ఇవాల్టి ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు గంట్యాడి కృష్ణ అని పేరు వినే ఉంటారు. ఆ గంట్యాడి కృష్ణ అనే ఆయన నేను పాడిన ఎపిసోడ్ లో నాతో పాటు నా దగ్గర నేను పాడినప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తి అనమాట. ఆయన డిఫీటర్ నేను విన్నారు నేను పాడిన ఎపిసోడ్ లో. అంటే గొప్ప కోసం కాదు, రికగ్నేషన్ కోసం చెప్పాను, అంటే గుర్తించడం కోసం. అది పరిస్థితి. అయితే ఇలాగా నేను పాడుతా తీగలో పాడిన ఎపిసోడ్లు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి, చాలా మందికి తెలుసును. అయితే అప్పుడు వచ్చిన దానిని రికార్డ్ చేసుకుని దాచిపెట్టుకున్నాను, ఆ విసిఆర్ క్యాసెట్ ని దాచిపెట్టుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇంకా చదువును ఆపేయాలా, ఎందుకంటే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అనే దృక్పథంతో నేను హైదరాబాద్ ప్రయాణం అయి రావడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఆసెట్ కానీ బిఎడ్ కానీ అది 2001లో డిగ్రీ కంప్లీట్ అయ్యింది. నేను ఏది కూడా సరిగా రాయలేదు, ఎందుకంటే మళ్ళీ చదువులు ఇందులోనే ర్యాంక్ వస్తే తల్లిదండ్రులు జనరల్ గా ఏం ఆలోచిస్తారు, పిల్లలు అకాడమికల్ గా బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి మళ్ళీ అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందంటే నన్ను చదువులో పెట్టేస్తారు. నేను అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి నాకు అవకాశం దొరకదు, కాబట్టి నేను ఏమి సరిగా రాయకూడదని ఆ ఉద్దేశపూర్వకంగానే ఏమి సరిగా రాయలేదు. నాకు బీఈడీలో కానీ ఆసెట్లో కానీ ర్యాంక్ రాలేదు. సరే అలాగైంది. ఇంట్లో కాస్త తల్లిదండ్రులకు ఉన్నటువంటి పెయిన్ బట్టి వాళ్ళు తిడతారు. నేను ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాబట్టి నాకేం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. అయితే హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర ప్రయత్నాలు చేసి క్యాసెట్ పట్టుకెళ్ళి వినిపించి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి నువ్వు బాగా పాడుతున్నావు, చాలా చాలా బాగుంది నీ వాయిస్, కానీ ఇక్కడ చాలా పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దొరికిన ఒకటి అరా అవకాశాలు ఏమనుంటే ప్రైవేట్ ఆల్బమ్స్ లోనో డివోషనల్ ఆల్బమ్స్ లోనో ఇందులో కందులో పాడుతూ ఉండు, నీ వాయిస్ కి తగినటువంటి పాట ఏదైనా మేము కంపోజ్ చేసినప్పుడు నేను పిలిపిస్తాం అని చెప్పి నన్ను అంతకుముందు పాడుతా తీగా పాడేటప్పుడు ఎంత మంది అయితే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరూ కూడా డిస్కరేజ్ చేయడం మొదలు పెట్టారు. నాకు చాలా నిరాశ నిస్పృహతోటి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాను, అకాడమిక్ ఇయర్ ఖాళీ అయిపోయింది. ఇంకా భోజనం దగ్గర కూర్చునేటప్పుడు మా నాన్నగారు అంటూ ఉండేవారు అనమాట, నీ తోటి వాళ్ళు ఏమో చక్కగా చదువుకుంటుంటే నువ్వు ఖాళీగా ఇంట్లో పడి ఏడుస్తున్నావు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని. తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ బట్టి పిల్లలు జీవితం పాడైపోకూడదన్న దృక్పథంతో వాళ్ళు అంటారు. చాలా బాధ అనిపించేది, ముందు నేను పట్టించుకోలేదు, కానీ తర్వాత ఖాళీగా వచ్చి ఇంట్లో కూర్చొని తింటా ఉంటే చాలా బాధ అనిపించేది. బాధ అనిపిస్తే ఇలా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో
2002 ఫిబ్రవరి నెల 23వ తారీఖు వచ్చింది. 23వ తారీఖు నాడు రాత్రి 8 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి మొబైల్ ఫోన్స్ లేవు, ఆ ల్యాండ్ ఫోనే. ఆ ఫోన్ ఎక్కడి నుంచి అంటే, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా నేను ఒక ఆగస్టు 15వ తారీఖు నాడు ఒక యూత్ రిట్రీట్ ప్రోగ్రామ్ లో పాడాను. విశాఖపట్నంలో స్నేహితులతో కలిసి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ లో పాడాను. ఆ పాస్టర్ గారు వేరొక వ్యక్తి దగ్గర నా నెంబర్ సంపాదించి నాకు ఆ రోజు నాడు మళ్ళీ ఆ అంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేసి, బాబు పలానా పలానా పాస్టర్ గారిని నేను, నువ్వు ఆ రోజు మా యూత్ రిట్రీట్ లో వచ్చి పాడావు కదా, ఆర్యేడు అనే ఊర్లో, అంటే పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం తాడేపల్లిగూడానికి దగ్గరలో ఉంటది ఆ ఊరు, చిన్ని పల్లెటూరు. ఆ పల్లెటూరులో మీటింగ్స్ జరుగుతున్నాయి, నేను వెళుతున్నాం టీముగా విశాఖపట్నం నుంచి ఒక 25 మంది, నిన్ను కూడా పాటలు పాడడానికి తీసుకెళ్లాలనుకుంటున్నావు, వస్తావా అని అడిగారు అనమాట. నేనేమనుకున్నాను, ఎందుకు చేంజ్ ఉంటది, ఎందుకు ఇంట్లో ఉండి తిట్లు తినే బదులు, ఈ నిరాశ నిస్పృహతో ఉండే బదులు కాస్త గాలి మార్పిడి పరిసరం మార్పు, ఓ 3 రోజులైనా నాకు రిలీఫ్ ఉంటది కదా అని అడవు చేయకుండా అయ్యా వస్తాను సార్ అని చెప్పేశాను. చెప్పేసి నేను మాటిచ్చిన ప్రకారంగానే వారితో పాటు మీటింగ్స్కి వెళ్ళాను. మొదటి 2 రోజులు కూడా మామూలుగానే మీటింగ్స్ లో పాడేవాడిని, వాళ్ళు పెట్టిన తినడం, కూర్చోవడం, పడుకునేటప్పుడు పడుకోవడం అన్ని జరుగుతూ ఉండేవి. వాళ్ళు కూడా నన్ను చక్కగా సరదాగా చూస్తూ ఉండేవారు, బాగుండేది. 3వ రోజు నాడు పగలు సిద్ధపాటు ప్రార్థన జరుగుతుంది 6 గంటల ప్రాంతంలో. అందరూ నాతోటి వచ్చిన మ్యూజిషియన్స్ గిటార్లు అవి పట్టుకొని ఆరాధన చేస్తున్నారు. మొట్టమొదటిగా నన్ను ఒక పాట పాడమన్నారు. స్కూల్లో మరి సుధాకర్ గారు సభలకు వచ్చి మరి ప్రసంగికులుగా వచ్చేటప్పుడు మాకు నేర్పించినటువంటి పాట, కాలాలు మారిన కాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పాట. ఇప్పటికీ కూడా నేను ఏ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడైనా ఈ పాట పాడకుండా నేను స్టేజ్ దిగేదే ఉండదు, అంత ఇష్టమైనటువంటి పాట. బహుశా నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ పాటను పాడుతూనే ఉంటాను, అంత ఇష్టమైనటువంటి పాట. ఆ పాట నన్ను పాడమన్నారు, నేను పాడాను. అంటే ఆ పాటని కాదు, నువ్వు పాట పాడని చెప్తే నేను ఆ పాట పాడాను అనమాట. అందరూ ఏడుస్తూ వర్షిప్ చేస్తున్నారు. నాకు అది చాలా కొంచెం వింతైన పరిణామంగా అనిపించింది. అది ఏడుపు ఎలా వస్తుంది ఇంత సులువుగా? వాస్తవానికి నాకు గతంలో ఒక పట్టాన ఏడుపు వచ్చేది కాదండి, కన్నీళ్ళు వచ్చేవి కావు. ఎంత ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు ఉన్నా కూడా కన్నీళ్లు అంత సులువుగా వచ్చేవి కావు. ఎందుకో తెలీదు, ఆ పరిస్థితి అలా ఉండేది. కానీ నేను వాళ్ళందరినీ చూసి ఎలా ఇలా సులువుగా ఏడవగలుగుతున్నారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారే, ఏడుస్తూ ఆరాధన చేస్తున్నారు, ఎలా ఇలా సాధ్యమే వీళ్ళకి అని ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట నాకు. కాసేపట్లో తెలియకుండానే నా ఒంట్లోంచి ఒక రకమైన షివరింగ్ రావడం మొదలుపెట్టిందండి. అలాంటి అనుభవాన్ని నేను ఎప్పుడు కూడా ఎరిగి ఉండలేదు, అలాంటి అనుభవం నేను ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. ఒక రకమైనటువంటి షివరింగ్ రావడం మొదలు పెట్టింది. ఆ షివరింగ్ లో నుంచి ఓ మాట వినిపిస్తుంది, తల్లి గర్భంలో పిండం వారు పిండముగా రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను అనే మాట వినబడుతుంది అనమాట. పక్కనున్న వాళ్ళు అందరూ పాస్టర్లే కదా, ఎవరైనా వాక్యం చదువుతున్నారేమోలే అని నేనేం పట్టించుకోలేదు, మామూలుగానే వదిలేసా. ఆ షివరింగ్ మాత్రం తగ్గలేదు, ఏమాత్రం కూడా తగ్గలేదు. తగ్గక మళ్ళీ 10 నిమిషాల వ్యవధిలో అదే శబ్దం మళ్ళీ వినిపిస్తుంది అనమాట. ఏదో గుసగుసలాడుతూ నా పక్కన ఎవరో చెవిలో చెప్తున్న సౌండ్ అది వినిపిస్తుంది అనమాట. అంటే అది ఎలా ఉంటదంటే, నీటి తరంగాలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో నేను అది బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. నీటి తరంగాలు నీరు మాట్లాడితే, నీరు ప్రవహిస్తున్నటువంటి నీరు మాట్లాడుతుంటే ఎలాంటి శబ్దం వినిపిస్తుందో అలాంటి శబ్దంతో కూడినటువంటి ఒక స్వరం మాట్లాడడం విన్నాను అనమాట. ఏదో గుసగుసలాడుతున్నటువంటి శబ్దం లాంటి శబ్దం అలా వినగానే తెలియలేదు, నాకు కాస్త భయం అనిపించింది. నా పక్కనే నన్ను పిలిచినటువంటి పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు కాలు మీద ఇలా తట్టి, సార్ నాకు ఈ మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి అనగానే, వాళ్ళు ఒకేసారి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి
నా తల మీద చేతులుంచి యిర్మీయా గ్రంథం ఇది ఎక్కడుందో కూడా నాకు వాస్తవానికి టు బి ఫ్రాంక్ నేను తెలియదు, హానెస్ట్లీ చెప్తున్నాను. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది ఈ వాక్యం. అయితే వాళ్ళు ఆ వాక్యం రిఫరెన్స్ అది చూపించి తీసి చదివి వాళ్ళు నా తల మీద చేతులుంచి రవిశంకర్ దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు, ఆయన పని కోసం నిన్ను పిలుచుకుంటున్నాడు కాబట్టి దేవుని ఇంతకాలం నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు ముందుకెళ్ళావు కదా, ఇప్పుడు దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీ జీవితం చాలా ఉన్నతంగా ఉంటది అని చెప్పి వాళ్ళందరూ నా మీద తల మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్లు నేను అత్యంత తక్కువ సమయాల్లో నా కళ్ళ వెంబడి కన్నీళ్లు జాలువారిలో నేను ఎరుగుతున్నాను. అలాంటిది తెలియకుండా ధారాపాతంగా నేను ఎడుస్తున్నాను అనమాట. నా షర్ట్ కొన్న కాలర్ అంతా కూడా తడిచిపోయింది కన్నీళ్లతోటి. ఆ కాలర్ అంతా రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా తడిచిపోయింది. అలా ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలీదు. ఒకటొకటి నేను గతంలో చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా గుర్తొస్తూ నేను వాటిలో అన్నిట్ల వెంబడి వెళుతున్నప్పుడు నాకు ఎలాంటి ఓటమి పరిస్థితి ఎదురైందో, నేను చేసిన పొరపాట్లు ఏంటో అవన్నీ కూడా ఒక రీల్ లాగా నా కంటి ముందుకి రావడం జరిగింది. అప్పుడు దేవుడు నా మనోనేత్రాలు ఆ క్షణాన్ని తెరిచిన కారణంగా అనుకుంటాను. ఆ విధంగా దేవుడు మీతో మరి మాట్లాడినట్టుగా మరి అయితే దర్శనం వచ్చింది ఆ రోజు. అవును, మాట్లాడిన తర్వాత నేను ఆ క్షణాన పశ్చాత్తాపడి ప్రభువా, ఇంతకాలం కూడా నా స్వచిత్తాన్ని జరిగించుకోవడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అన్నిటా ఓడిపోయాను, కానీ ఈ వాటి నుంచి అయినప్పటికీ నీవు సత్యవంతుడువని నిజమైన దేవుడు అని తెలిసినప్పటికి కూడా నేనేమాత్రం కూడా నేను లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాను. అయినప్పటికీ నా పైన నీ ప్రేమను కురిపించి నన్ను కనికరించి నన్ను మీ పనిలో వాడుకుంటానని నా పట్ల మీ స్వరం ద్వారా మాట్లాడారు, నన్ను ఇంత జ్ఞాపకం చేసుకున్నారు, ఎందుకు పనికిరాని ఒక అంధుడిని నన్ను ఈ వాటి నుంచి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మీరు నాకు ఇచ్చిన ప్రతి తలాంతుని మీకోసమే వాడతాను ప్రభా, దయచేసి నన్ను వాడుకోండి, నేను మీకు అందుబాటులో ఉన్నాను, మీకు ఎలా కావాలంటే అలా నన్ను వాడుకోండి అని చెప్పి 2002 మార్చి నెల 3వ తారీఖు నాడు నేను ప్రభు పాదాల చెంత నన్ను నేను సమర్పించుకున్నాను. పరిచర్య కొరకు ఆయన పరిచర్యకు నేను సమర్పించుకోవడం, నేను రక్షణ అనుభవంలోనికి రావడం ఒకటే రోజు 2002 మార్చి నెల 3వ తారీఖు. అయితే మీటింగ్స్ అయిపోయి వచ్చాయి, 10వ తారీఖు నాడు నేను రెవరెండ్ డాక్టర్ అమ్మయ్య పాల్ గారి చేతుల మీదుగా విశాఖపట్నంలో బాప్తిస్మం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకొని ఆ వేళ నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైన మజిలీలు ఒక్కో మెట్టు దేవుడే నా చేయి పట్టుకొని ఎక్కిస్తూ ఇక్కడ దాకా నడిపించి తీసుకుని వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఒడిదుడుకులు మానవ మాతృం కాబట్టి కొన్ని రకాలైనటువంటి పొరపాట్ల ద్వారా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా పడిపోయిన స్థితిలో కూడా మళ్ళీ లేచి ప్రభువా ఒక్కసారి నన్ను కనికరించవా అని చెప్పి ఆయన వైపు తేరి చూడగానే దేవుని కృప నన్ను ఎప్పుడు కూడా వెన్నంటే ఉంది అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంతోషించనండి. మీరు సువార్త గాయకులు కూడా కదా బ్రదర్, అయితే మీరు మరి మా శ్రోతల కొరకు ఒక పల్లవిని వినిపించగలుగుతారా? ఆ పాటే పాడతాను, కాలాలు మారిన కానీ యేసు మారడు, తరతరాలు మారిన యేసు ప్రేమ మారదు అనే పాట చిన్న పల్లవి పాడతాను. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, తరతరాలు మారిన యేసుని
ప్రేమ మారదు. వావ్, చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. మరి మీ యొక్క వివాహము జరిగిందా ఇంకా లేదు బ్రదర్? దేవుని కృపను బట్టి నాకు 2006లోనే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి ఒక అమ్మాయితో వివాహం జరిగిందండి. నాకు ఇద్దరు పిల్లలు, దేవుడు నన్ను నా భార్యని ప్రేమించి ఇచ్చారు. ఒక బాబు, పాప. బాబు ఇప్పుడు 8th class చదువుతున్నాడు, పాప ఏమో 6th class చదువుతుంది. ఓ, పెద్దవాళ్ళే కొంచెం. నా భార్య హౌస్ వైఫ్. ఓకే. ఆమె అన్ని విధాలా నాకు చాలా చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా, పిల్లల్ని మరి నా విషయంలో కానీ అన్ని విషయాల్లో చక్కగా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మరి వెనుకుండి నడిపిస్తున్నటువంటి మంచి వ్యక్తినే దేవుడు నాకు భార్యగా ఇచ్చాడు. ఈ విషయంలో దేవుడు నాకు చాలా మేలు చేశాడని చెప్పి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాను. ఓకే. ప్రస్తుతము మరి మీరు ఏం చేస్తున్నారు బ్రదర్ ప్రెజెంట్? నేను పరిచర్య చేస్తాను. 2010లో ముందు తెలియచేసిన విధంగా 2010లో జాబ్ వచ్చింది. ఎందులో యాక్చువల్ గా అయింది రిక్రూట్మెంట్, అందులో సెలెక్ట్ అయ్యాను. 10లో అపాయింట్మెంట్ అన్నమాట. అది తలం ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నారు. ఉద్యోగం చేస్తానే సేవ చేస్తున్నాను. ఓ, చాలా ఇట్లా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు బ్రదర్. మీలాంటి వారు కొంతమంది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ చాలా అద్భుతం. మరి చివరిగా మీరు మా యొక్క ప్రేక్షకులకు, మా యొక్క శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రోతలకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఒకటేనండి, ఈ ప్రపంచంలో, భూప్రపంచం మీద కదా, నాట్ ఓన్లీ భూప్రపంచం మీద, అంటే ఈ విశ్వం అంతట్లో కూడా అన్ని పనుల కంటే దేవుని పని చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. కాబట్టి మనం ఉద్యోగాలు చేస్తానైనా, వ్యాపారాలు చేస్తానైనా, వ్యవసాయం చేస్తానైనా, బ్రతుకు తెరువు కోసం, మన పొట్టపోషణ కోసం ఏం చేస్తానైనా కూడా దేవుని పని మనం చేయడానికి ఇష్టపడాలండి. ఎందుకంటే దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు. అలాంటప్పుడు దేవుని కోసం మనం ఏమి ఇవ్వాలి? మన సమయాన్ని ఆయనతో పాటు గడపడానికి, ఆయన పని కోసం కేటాయించండి. కాబట్టి అందుకే దేవుని కోసం ఆ మనం కేటాయించే సమయం, మనం బ్రతుకు తెరువు కోసం పని చేసుకుంటూనే, ప్రభా నేను నీకు అందుబాటులో ఉన్నాను, నన్ను మీ చిత్తానుసారంగా వాడుకోవా అని మనం ప్రార్థన చేసి మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటే, మనం చేస్తున్నటువంటి బ్రతుకు తెరువుతో కూడినటువంటి పనితో పాటు ప్రభు పనికి మనల్ని దేవుడు ఆశ్చర్యకరంగా వాడుకుంటాడండి. పరిచర్యలో రకరకాల భాగాలు ఉన్నాయి. ఆఫ్లైన్ పరిచర్య ఉంటది, ఆన్లైన్ పరిచర్య ఉంటది, ఆఫ్ ద స్టేజ్ ఉంటది, ఆన్ స్టేజ్ పరిచర్య ఉంటది, చాలా రకాలు. నీ స్థాయిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నిన్ను దేవుడు ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయన కాబట్టి. కాబట్టి నువ్వు పరిచర్యకు, దేవుని పని కోసం ప్యాషనెట్ గా ఆయన కోసం అందుబాటులో ఉండగలిగితే నీ హృదయాన్ని సిద్ధపరిస్తూ దేవుని పనిలో వాడబడతావు. నేను ఎందుకీ మాట చెప్తున్నానంటే, దేవుని పని చేస్తూ మన యొక్క బ్రతుకు తెరువు చూసుకునేటప్పుడు దాని వలన పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఇంత అంతా కాదు. ఇది అనుభవైక వేద్యంగా అనుభవించి తీరి మాట్లాడాలే తప్ప మామూలుగా చెప్తే కాదు. నేను అనుభవించి దీని వలన వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని నేను ప్రేక్షకులందరికీ మాట చెప్తున్నాను. కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి, ఫస్ట్ వాక్యాన్ని ప్రేమించండి. దేవుని సేవ పట్ల ఆశతో, ఆసక్తితో, ప్రభా నేను నీకు అందుబాటులో ఉన్నాను, నన్ను వాడుకో అని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, ఒకటే మాట ఉంటుంది నా భలే ఇష్టమైన మాట, నా ప్రార్థనలో నిత్యం ఆ మాట ప్రార్థన చేస్తూనే ఉంటాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు 61వ కీర్తనలో అనుకుంటాను మాట్లాడతాడు. నిజమే, మనం ఎక్కలేము, కానీ ఆ కొండపైకి దేవుడు మనల్ని చేయి పట్టుకొని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ తీసుకెళ్తా ఉంటే ఆ మజాయే వేరుగా ఉంటుందండి. నేను నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్ని కూడా చెప్తా కూర్చోవాలంటే కనీసం మీకు ఒక 48 గంటలు అయినా సరిపోవు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం చాలదు. అవును, మన జీవితంలో ఎన్నో దేవుడు అద్భుత కార్యములు ఎన్నో చేస్తుంటాడు, అవన్నీ చెప్పడానికి సమయం చాలదు.
కనుక మీరు నేడు ఈ యొక్క అంతరంగ కార్యక్రమంలో మీ విలువైన సమయాన్ని హెచ్చించి మీ యొక్క అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బ్రదర్. నేటి ఈ యొక్క అంతరంగ కార్యక్రమాన్ని చూసినటువంటి మీరందరూ కూడా ఆశీర్వదింపబడ్డారని మరి దీవింపబడ్డారని నమ్ముచు. ఇది మీకు దీవెనకరంగా ఉందంటే అనేకులకు ఈ యొక్క సాక్ష్యాన్ని మీరు షేర్ చేయాలి.